భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన T20 సిరీస్ అలాగే వన్డే సిరీస్లో రెండిట్లో కూడా భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంగ్లాండ్ గడ్డపై ఇది భారత్కు ఒక చారిత్రాత్మకమైన విజయమే. కానీ మూడో వన్డే విషయంలోకి వచ్చేసినట్టయితే మూడో వన్డేలో దాదాపుగా 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి చాలా కష్టతరమైన స్థితిలో ఉన్న భారత జట్టును రిషబ్ పంత్ అలాగే హార్దిక్ పాండ్యాలు ఇద్దరు కూడా ఆదుకున్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్ అయితే క్రీజ్లో పాతుకుపోయాడనే చెప్పుకోవాలి. 125 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి ఒక చరిత్రని సృష్టించాడు. ఇక మ్యాచ్ అనంతరం ట్రోఫీని తీసుకునే క్రమంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అదేంటి అంటే రోహిత్ శర్మ యాజ్ ఎ కెప్టెన్గా, అంటే భారత జట్టు కెప్టెన్గా ట్రోఫీని తీసుకొచ్చి అక్కడున్న రిషబ్ పంత్ చేతికి అందజేయడం జరిగింది. ఎందుకనంటే ఈ మ్యాచ్ని గెలిపించింది రోహిత్ శర్మే కాబట్టి. కానీ అక్కడున్న రిషబ్ పంత్ ఆ ట్రోఫీని తాను తీసుకోకుండా జట్టులోకి వచ్చిన హర్షదీప్ సింగ్కు తన ఒక ట్రోఫీని అందజేశాడు. అంటే ఆ ట్రోఫీని ఏదైతే రోహిత్ శర్మ ఈ మ్యాచ్ గెలవడానికి, ఈ సిరీస్ గెలవడానికి గల కారణమైన రిషబ్ పంత్కి పిలిచి రోహిత్ శర్మ ఇవ్వగా ఆ ట్రోఫీని తీసుకుని, అంటే రోహిత్ శర్మ దగ్గర నుంచి రిషబ్ పంత్ ఆ ట్రోఫీని తీసుకుని నేరుగా వెళ్ళి హర్షదీప్ చేతిలో పెట్టాడు. దాంతో ఒక్కసారిగా భారత జట్టు అరుపులు కేకలతో ఆ మైదానం అంతా కూడా ఆనందంతో కేరింతలు కొట్టింది. ఇదంతా కూడా చూస్తున్న జనాలందరూ కూడా ఫోటోలతో వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ చేసేసారు. నిజానికి రోహిత్ శర్మ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే రిషబ్ పంతే ఈ యొక్క మ్యాచ్కి సూపర్ హీరో అని. అయితే ఆ కృతజ్ఞతను తాను నిలబెట్టుకుంటూ తీసుకెళ్ళి ధోని, కోహ్లీతో పాటుగా రోహిత్ శర్మ కంటిన్యూ చేస్తున్న ఆనవాయితీని రిషబ్ పంత్ హర్షదీప్ చేతిలో పెట్టి ముగించాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.